ఏ ముహూర్తాన స్పైడర్ సినిమాను మొదలైందో కానీ ఈ సినిమా షెడ్యూల్ ఏవి కూడా అనుకున్నట్లుగా సాగలేదు. ఈ ఏడాది జనవరికే పూర్తయి ఏప్రిల్కే విడుదలైపోతుందన్న ఈ సినిమా చాలా ఆలస్యమైంది. ఇప్పటికీ షూటింగ్ పూర్తయిందా అంటే డౌటే. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఈ సినిమాకు సంబంధించి అభిమానులతో పంచుకునే ప్రతి విషయంలోనూ ఆలస్యమే జరిగింది. రిలీజ్ డేట్ విషయంలోనూ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. చివరికి సెప్టెంబర్ నెలాఖరులో దసరా కానుకగా స్పైడర్ని విడుదల చేయబోతున్నట్లు ఈ మధ్య మహేష్ బాబే స్వయంగా ప్రకటించేశాడు. కానీ ఇప్పుడు దాని మీద సందేహాలు నెలకొంటున్నాయి. సెప్టెంబర్ 29న బాలయ్య సినిమా పైసా వసూలు విడుదల పక్క అని ముందు నుంచి ఘాటుపదంగా చెబుతుండగా, ఇప్పుడేమో 21న జై లవ్ కుష రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర నిర్మాత కళ్యాణరామ్ ప్రకటించాడు. దీంతో స్పైడర్ దసరాకి వస్తుందా లేక వాయిదా ఏమైనా పడుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. స్పైడర్ రాదని ఫిక్స్ అయ్యాక జై లవ్ కుషను 21కి ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. దీంతో మహేష్ అభిమానుల్లో మళ్లీ కలవరం మొదలైంది. ఇలా ఎన్నిసార్లు రిలీజ్ డేట్లు మారుస్తారంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఎవరు ఏ డేట్ ఫిక్స్ చేసుకున్నా ఎంత పోటీ ఉన్నా దసరాకే స్పైడర్ని కన్ఫామ్ అని సెప్టెంబర్ 27నే సినిమాను విడుదలవుతుందని ఈ చిత్ర వర్గాల నుంచి కొందరు నొక్కి ఒక్కానిస్తున్నారు. అయితే ఈ ప్రచారాల్లో దేన్ని నమ్మాలో స్పైడర్ పక్కాగా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు మహేష్ అభిమానులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.